మండల కేంద్రానికి చెందిన బోల రాజ్కుమార్ అనే రైతు 2012లో వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని తన భార్య స్వప్న పేరు మీద ఆర్ఓఆర్ పట్టా చేయించారు. తర్వాత భార్యాభర్తలకు మనస్పర్ధలు ఏర్పడి 3 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. ఇదే అదునుగా భావించిన భార్య స్వప్న వేరే వారికి భూమిని విక్రయించింది. విషయం తెలుసుకున్న రాజ్కుమార్ ఎంఆర్ఓ సరస్వతిని ఆ పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో తనకి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో ఆయనకు న్యాయం చేస్తానని చెప్పడంతో అప్పటి వరకు నిరసన విరమించారు. మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ అడగ్గా నీకు దిక్కు ఉన్న చోటు చెప్పుకో, నాకు సంబంధం లేదు అని చెప్పడంతో బాధితుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన చేపట్టాడు. కాగా ఈ తతంగమంతా జంగ రాఘవరెడ్డి అండదండలతో నడుస్తుందని బాధితుడు ఆరోపించారు. నా తల్లి బోల లచ్చమ్మ తల్లి 73 సంవత్సరాలు. నేను సంతోష జీవితంలో గడుపుతున్న టైంలో నా భార్య గారి పేరు మీద 1 ఎకరా 24 గుంటలు 6 వారాల పట్ట చేయడం జరిగింది. ఇట్టి భూమి నా తల్లిదండ్రి కొనుగోలు చేసిన భూమి. నా భార్యపై ప్రేమతో నేను కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు కొనుక్కున్న భూమిని నా సంతోషంగా నా భార్య మీద ఉన్న ప్రేమతో చేయడం జరిగింది. ఈ అధికాలంలో 3 సంవత్సరాల నుండి మీ ఇద్దరం గొడవపడి కుటుంబ అనివార్యకరణల వల్ల దూరం ఉంటున్నాం. భార్యాభర్తలం ఇద్దరం మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు. ఈ 18వ తారీఖు 5వ నెల 2024 రోజున అక్రమ రిజిస్ట్రేషన్ తొట్టే సతీష్ కాంపూర్ గ్రామానికి చెందిన రాజపేట మండలం జిల్లా హన్మకొండ అనే వ్యక్తికి చేయడం జరిగింది. ఇటు విషయంపై ఎంఆర్ఓ గారిని అడగగా ఇది నాకేందలో ఎవరికి ఎప్పుడో చెప్పుకోకపోనగా మొన్న నిరసన వ్యక్తం చేయగా నేను 2 రోజుల్లో మీకు న్యాయం చేస్తాయి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రోజు పోయి ఏమైంది మేడం అని అడగగా నువ్వు ఏం చేసుకుంటో చేసుకోపో, ఎవరికి ఎప్పుడో చెప్పుకోపో, నువ్వు పుల్లినోట్లో తలబెట్టినావు, నువ్వు ఎక్కడ పోయినా నీ పని కాదు, అవసరం అనుకుంటే నేను చంపే విధంగా ఉన్నది, నువ్వు మమ్మల్ని ఏం చేసినా మాకు భయం ఏం లేదు, మా వెనక జంగారావారెడ్డి ఉన్నాడు, నేను జంగారావారెడ్డి చేయమంటే చేసినామని నా భార్య వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు రోజు నాకు ఫోన్లు చేసి బాధ పెట్టడం హింసించడం జరుగుతున్నది. జంగారావారెడ్డి మనుషులు అనుచరులు నా చుట్టూ నా భార్య దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ కలవ గుర్తు చేయని వ్యక్తులు నా కోసానికి కావాలి వస్తున్నారు. నాకు ప్రాణ భయం, నా భార్య నుండి ప్రాణ భయం ఉన్నది. జంగారావారెడ్డి ఇంటికి మాడి తోటకు పిలిపించుకొని 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిండు. డిమాండ్ చేయగా సార్ నేను ఇంత డబ్బులు ఇచ్చుకోలేను, నాకు ఉన్నదే కొద్ది భూమి, ఎకరన్నర భూమి అనగా నాతో వచ్చిన బంధువులు కానీ నాతో వచ్చిన పెద్ద మనుషులపై కానీ కేసులు పెట్టడం జరుగుతుంది, బెదిరిస్తాళ్ళు.